తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద మండల పట్టణ శాఖల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి పివిఎన్ గణేశ్వరరావు మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న డీఏలని వెంటనే విడుదల చేయాలన్నారు. డీఏలను నిలుపుదల చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. పెండింగ్ లో ఉన్న మార్చి ఏప్రిల్ నెల జీతాలు వెంటనే చెల్లించాలని, పీఆర్సీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తారు. ఈ కార్యక్రమంలో నాయకులు కేవీ ప్రసాద్ బాబు, పాములయ్య, ఆనంద్ కుమార్, టి శ్రీనివాస్, వెంకటరెడ్డి శ్రీనివాస్, ఎంవి సత్యనారాయణ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. సిద్ధపరిచిన పిమ్మట దీని కొరకు నిరసన వ్యక్త నిరసన ప్రదర్శన చేస్తున్నాం. అదేవిధంగా మనకి మాకు సమస్యల్లో ముఖ్యంగా పెండింగ్ శాలరీస్ అలా ఆబ్జెక్ట్ నిలుపుదల చేయడం జరిగింది. దానికి సంబంధించి కోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పుడు కూడా ఏ విధమైనటువంటి జీవో ఇవ్వకుండా తాసం చేస్తున్నటువంటి తరుణంలో ఉపాధ్యాయులు ఉద్యోగులు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితిలో ఉన్నారు. అదేవిధంగా పిఆర్సీ సంబంధించి ఎందరో ఉపాధ్యాయులు ఉద్యోగులు కూడా ఆశ పెట్టుకున్నటువంటి పరిస్థితి. జగన్ గారు కూడా ప్రభుత్వం రాకముందే పిఆర్సీని వెంటనే ప్రభుత్వం వచ్చిన వెంటనే అమలు చేస్తారనేసి రాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా చెప్పారు. అయినప్పటికీ ఈరోజు కూడా ఆ పిఆర్సీ సంబంధించి ఏ విధమైనటువంటి ఆ జీవోని ఇవ్వడం కాకపోవడం కాకుండా మరి దానికి సంబంధించి వాయిదా వేసుకుంటూ వెళ్ళడం అనేది ఇబ్బందికరమైన పరిస్థితి. ఈరోజు డిఏ చూస్తే మా మూడు దఫాలుగా డిఏలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాటికి ఆరు నెలలకు ఇస్తానని మరి జీవో ఇచ్చినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన పిమ్మట విని వెంటనే మూడు డిఏలు రద్దుపరచడం అనేది ఈరోజు మేమందరం కూడా యూటీఏ పరంగా ఉద్యోగుల పరంగా మేమందరం కూడా ఖండిస్తున్నాం. మా డిమాండ్ ముఖ్యంగా డిఏలను వెంటనే ఆ రద్దుపరిచిన డిఏల్ని మరి జీవో ఇచ్చి మళ్ళీ అమలు పరచాలనేసి, అదేవిధంగా పిఆర్సీ సంబంధించి వెంటనే అమలు పరచాలని ముఖ్యంగా రెండు ఇమెయిల్లు, అలాగే పెండింగ్ సమస్యలు ఉన్నాయి, పెండింగ్ సమస్యలన్నింటినీ కూడా తీర్చాలని. అదేవిధంగా ఈరోజు మరి మార్చి ఏప్రిల్ సంబంధించి సగ జీతం ఇవ్వలేదు. మరి అందరూ కూడా ఆ జీతాలు లేని పక్షంలో అప్పులు చేసి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి, వాటికి సంబంధించి కూడా పెండింగ్ జీతాలను కూడా వెంటనే ఇంపించాలని కోరుతూ మరి ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. భవిష్యత్తులో మరి ఈ యొక్క కార్యక్రమం రాష్ట్ర శాఖ పిలుపు ఉధృతం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటికైనా మరి ప్రభుత్వం మరి దీని అందు మరి జీవోను ఇచ్చి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం.